చెంచల్గూడ జైల్లో రాహుల్ ములాఖత్కు అనుమతి లభించింది. జైల్లో ఉన్న ఎన్ఎస్యుఐ నేతలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ మరోసారి విజ్ఞప్తి చేసింది. దీంతో ముగ్గురు నేతలకు మాత్రమే అనుమతి ఇచ్చింది జైళ్ల శాఖ. రాహుల్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క జైల్లో పరామర్శించనున్నారు. కాసేపట్లో సంజీవయ్య పార్కుకు వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. దివంగత మాజీ సీఎం దామోదర సంజీవయ్యకు నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 1:30 గాంధీభవన్ చేరుకుని పీసీసీ కార్యాలయంలో పార్టీ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశమవుతారు. మధ్యాహ్నం 2:45 అసెంబ్లీ పార్లమెంటు సభ్యత్వ కోఆర్డినేటర్స్తో భేటీ అవుతారు. అనంతరం గాంధీభవన్ నుంచి రోడ్డు మార్గంలో ఎయిర్పోర్టుకు వెళ్లి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. మొత్తంగా రాహుల్ తెలంగాణ పర్యటన కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం నింపిందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి కాసేపట్లోనే రాహుల్ చెంచల్గూడ జైలుకు వెళ్లి అక్కడ ఎన్ఎస్యుఐ నేతలను పరామర్శించున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, 8:00 రాహుల్ అక్కడికి చేరుకుంటారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ భోగి. ఇవాళ మధ్యాహ్నం 1:00 నుంచి 1:30 మధ్యలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న 15 మంది పైగా ఎన్ఎస్ఏ కార్యకర్తలను పరామర్శించబోతున్నారు. ఇప్పటికే 3 సార్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెంచల్గూడ జైలు సూపరింటెంట్కు విజ్ఞప్తులు ఇచ్చారు. అయితే 2 పిటిషన్లను ఇప్పటికే తిరస్కరించారు. తాజాగా మరో పిటిషన్ ఇవ్వడంతో రాహుల్ గాంధీ ఎన్ఎస్యుఐ కార్యకర్తను పరామర్శించేందుకు, ములాఖాత్ అయ్యేందుకు జైళ్ల శాఖ అనుమతిచ్చింది. దీంతో 1:00 నుంచి 1:30 మధ్యలో రాహుల్ గాంధీ చెంచల్గూడ జైలుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో చేరుకుంటారు. రాహుల్ గాంధీతో పాటు మరొకరిని ములాఖాత్కు అనుమతిస్తారని కూడా మనకు సమాచారం ఉంటుంది. మనకంటున్న సమాచారం ప్రకారం రాహుల్ గాంధీతో పాటు సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఈ 15 మంది ఎన్ఎస్ఏ కార్యకర్తలతో ములాఖాత్లో పాల్గొంటారని కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే చెంచల్గూడ జైలు దగ్గరికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు చేరుకుంటున్నారు, ఎన్ఎస్ఏ కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ చెంచల్గూడ జైలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అయితే మొత్తం మీద చెంచల్గూడ జైలుకు వచ్చి ఎన్ఎస్యుఐ కార్యకర్తలను ములాఖాత్ కావడం చర్చనీయాంశంగా మారబోతుందని మనం చూడాల్సి ఉంటుంది. అయితే ముందుగా ఇవాళ ఉదయం నుంచి కూడా అసలు అనుమతి వస్తుందా రాదా అన్న చర్చ జరిగింది. అయితే చివరికి జైళ్ల శాఖ రాహుల్ గాంధీతో పాటు మరొక నేతను ములాఖాత్ అయ్యేందుకు అనుమతించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కూడా చెంచల్గూడ జైలుకు చేరుకుంటున్నారు. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా ప్రస్తుతం తాజ్కృష్ణాలో తెలంగాణ ఉద్యమకారులతో రాహుల్ గాంధీ భేటారు. అక్కడ నుంచి నెక్లెస్ రోడ్లోని సంజీవ పార్క్ వెళ్ళి అక్కడ నివాళులర్పిస్తారు. అక్కడ నుంచి నేరుగా చెంచల్గూడ జైలుకు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతతో కలిసి చెంచల్గూడ చేరుకొని దాదాపు 25 నిమిషాల పాటు రిమాండ్లో ఉన్న ఎన్ఎస్యుఐ కార్యకర్తలతో రాహుల్ గాంధీ ములాఖాత్ కాబోతున్నారు. ములాఖాత్ అయిన తర్వాత అక్కడ మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి భోగి. థ్యాంక్ యూ రాఘవేంద్ర. మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ సంజీవ పార్కుకు చేరుకుంటారు. అక్కడ దామోదరం సంజీవకు నివాళులర్పిస్తారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుధీర్, మరికాసేపట్లోనే కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ సంజీవ పార్క్ రానున్నారు. సంజీవయ్య పార్కులోని దామోదరం సంజీవయ్య ఘాటు దగ్గర నివాళులర్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సరిగ్గా 11:45 ఆయన ఇక్కడికి వస్తారని చెప్పేసి ఇప్పటికే ఏఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది, ఒక షెడ్యూల్ని విడుదల చేసింది. అందులో భాగంగానే కేవలం పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అలా చేస్తున్నారు. చాలామంది మనం చూస్తున్న 100లాది మంది కూడా ఇక్కడే గేట్ దగ్గర వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం వారంతా కూడా 8 గంటలకి ఇక్కడ చేరుకున్నప్పటికీ కూడా ఎవరిని కూడా లోపలికి అలో చేయని పరిస్థితి అయితే ఉంది. కేవలం పాసెస్ ఎవరికైతే ఇచ్చారో ఆ పాసెస్ చూసి మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. మిగతా వారిని ఎవరిని కూడా అలో చేస్తలేరు. అదేవిధంగా మరికాసేపట్లోనే తాజ్ కృష్ణలో ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి నేరుగా ఇక్కడికే వస్తారు రాహుల్ గాంధీ అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ ములాఖాత్కు చెంచల్గూడలోని ఎన్ఎస్యుఐ కార్యకర్తలను, ఎన్ఎస్యుఐ నేతలను కలిసేందుకు అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. పోలీసుల నుంచి కావాలి, ఇటు జైలు శాఖ అధికారుల నుంచి
ఇప్పటికే ములాఖాత్ కన్ఫర్మ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. రాహుల్ గాంధీతో పాటుగా మరో ఇద్దరు నేతలు లోపలికి వెళ్లి చర్చలు కూడా లోపలికి వెళ్లి అక్కడ ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఎన్ఎస్ఏ కార్యకర్తలు ఉన్నారో ఎన్ఎస్ఏ కార్యకర్తలు పరామర్శించి వస్తారని చెప్పేసి తెలుస్తున్నారు. అయితే ఇక్కడ కేవలం 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే ఇక్కడ స్పెండ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్యకు ఆయన చేసిన సేవల్ని కూడా కొన్ని ఇక్కడ మరొకసారి గుర్తు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే లోపలికి కేవలం విఐపీలను మాత్రమే ఆలోచిస్తున్నారు. విఐపీలతో పాటుగా కొంతమంది పాసెస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి ఆలోచిస్తున్నారు. మనం చూస్తున్నాం పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరిని కూడా ఆలోచించని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికీ మీడియాని కూడా బయటనే పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. లోపలికి మాత్రం కేవలం పాసెస్ ఉన్న వారిని మాత్రమే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ చెంచల్ కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ రాహుల్ గాంధీ రాకకు సంబంధించి వీరంతా కూడా ఇంకా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. నిన్న వరంగల్లో జరిగిన భారీ బహిరంగ సభ కావచ్చు, ఆ బహిరంగ సభ తర్వాత రాత్రి దాదాపుగా పొద్దుపోయిన తర్వాత కార్యకర్తలంతా కూడా హైదరాబాద్ చేరుకున్నారు. వారంతా మళ్ళీ రాహుల్ గాంధీని చూసి వారితో ఫోటో తీయాలని చెప్పేసి ఆత్రంగా వారంతా ఎదురు చూస్తున్నారు. కానీ ఆయనకున్న సెక్యూరిటీ రీత్యా ఎవరిని లోపలికి అలో చేసే పరిస్థితి లేదు. ఏది ఏమైనా కానీ ఎన్ఎస్ఏ కావచ్చు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడ రాహుల్ గాంధీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. వారు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం తెలిపేందుకు కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. వారంతా మరికాసేపట్లోనే రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలందరూ కూడా సంజీవయ్య ఘాట్ దగ్గరికి చేరుకున్నారు. మరికాసేపట్లో రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపుగా 5 నుంచి 10 నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేసే అవకాశం ఉంది. ఇది అయిపోయిన తర్వాత నేరుగా చెంచల్ కూడా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారా లేదా అనేది కొంత స్పష్టత రావాల్సి ఉన్నది. కానీ వేలాది మంది కార్యకర్తలు ఇక్కడ వచ్చి ఎదురు చూస్తున్నారు రాహుల్ గాంధీ కోసం. రాహుల్ గాంధీ తమతో కలుస్తారని చెప్పేసి వారంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది గేట్ దగ్గరనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. వారందరినీ లోపలికి అలో చేస్తున్నారు. కేవలం పాసెస్ ఉన్న వారిని మాత్రమే, సెలెక్టెడ్ పర్సన్స్ని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. విఐపీలు వివిఐపీలు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే లోపలికి అలో చేశారు. సామాన్య కార్యకర్తలను అలో చేయలేదని చెప్పేసి వారంతా ఎదురు చూస్తున్నారు. వారిని లోపలికి అలో చేస్తే తామంతా కూడా రాహుల్ గాంధీని కలిసి కరాచలనం చేస్తాము, అదేవిధంగా ఆయనతో కలిసి ఫోటోలు దిగుతామని చెప్పేసి వారంతా ఎదురు చూస్తున్నారు. వారితో పాటుగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సిన్సియర్గా పనిచేస్తున్నారో, సిన్సియర్గా పనిచేసే వారికి టికెట్లు ఇవ్వాలని చెప్పేసి తామంతా కోరుతామని చెప్పేసి యూత్ కాంగ్రెస్ నుంచి కావచ్చు, అదేవిధంగా ఎన్ఎస్సీఐకి సంబంధించిన విద్యార్థి సంఘ నేతలకు కూడా ఈ రాబోయే ఎన్నికలకు ఖచ్చితంగా టికెట్లు ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీని కోరుతామని చెప్పేసి అంతా కూడా అనుకుంటున్నారు. కానీ ఇప్పటివరకైతే ఎవరిని లోపలికి అలో చేయట్లేదు. అక్కడ కేవలం రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉంది. అక్కడ రాహుల్ గాంధీతో పాటుగా పార్టీకి సంబంధించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కొంతమంది నేతలు మాత్రమే లోపలికి అలో చేస్తారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మనం కనిపిస్తున్న మెయిన్ ద్వారం ఏదైతే ఉందో ఈ ద్వారం గుండా నేరుగా కాన్వాయ్ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఘాట్ దగ్గర కాసేపు నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన తర్వాత వారంతా కూడా కొద్దిసేపు అక్కడ ఉన్న కార్యకర్తలు, అదేవిధంగా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నేతలతోటి కలిసి మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కార్యకర్తల భాగోగులకు సంబంధించి కూడా కొన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే రాహుల్ గాంధీ ఇప్పటికీ తాజకృష్ణలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి, వారి దగ్గర నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న పాలనకు సంబంధించి కూడా వీరంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 8 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమ ఆశయాలు, ఆకాంక్షలు ఏవి కూడా నెరవేరలేదని చెప్పేసి ఉద్యమకారులంతా కూడా రాహుల్ గాంధీకి మొరపెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనే విషయానికి సంబంధించి మరికొంత ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొంతమంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, కొంతమంది ముఖ్య నేతలతో కూడా రాహుల్ గాంధీ సమావేశం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఉద్యమకారులతో సమావేశం అయిపోయిన తర్వాత నేరుగా ప్రముఖులతో మళ్ళీ సమావేశం అవుతారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా 11:45 ఇక్కడ దామోదరం సంజీవయ్య పార్క్ దగ్గరికి వచ్చి అక్కడ నివాళులు అర్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ 2 రోజుల పర్యటన సందర్భంగా తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ పర్యటన అనేది తెలంగాణ కాంగ్రెస్లో జోష్ నింపించదని కూడా చెప్పవచ్చు. గత కొద్ది రోజుల నుంచిగా ఆందోళనలు, ధర్నాలు, కార్యక్రమాలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్కు ఇది ఒక బూస్టప్ లాంటిదని కూడా చెప్పవచ్చు. మరికాసేపట్లోనే రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భోగి